మనం ఓట్లేసిన ప్రభుత్వానికి, ఓట్లేసి అధికారం ఇచ్చిన ప్రభుత్వానికి మీరు ఇలా తప్పుగా చేస్తున్నారని అడిగే హక్కు ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు, భయపడుతున్నారు. ఈరోజు అందరూ వైఎస్ఆర్పి నాయకులకో లేకపోతే ప్రశ్నించే ప్రతిపక్షాల్లో కొంతమందికి ఇబ్బంది పెడుతున్నారు కదా అని. కానీ ఒక్కటే చెప్తున్నారు, రేపు ఉదయం ప్రజల దాకా వస్తే కనీసం మీకు అండగా నిలబడే నాయకుడికి ఈరోజు మీరు ఎవరైనా సరే కనీసం మద్దతు తెలియచేయలేరా? రాత్రి జరుగుతున్నది ఎంత అరాచకమో తెలియటం లేదా? అది కావాలని చేస్తున్నారు. ఒక్క పోలీసులు కూడా అటువైపు రాకుండా చోద్యం చూస్తున్నారు. కేంద్రం వాళ్ళు బలగాలు పంపిస్తారండి, ఇక్కడ జరుగుతున్నది వాళ్ళకి తెలియదా? తండ్రి స్థానంలో ఉండాల్సిన కేంద్రం ఈరోజు వాళ్ళ ప్రభుత్వాలు, వాళ్ళ పార్టీలు ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో లేవు, రాష్ట్రాలను ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు ఇక్కడ ఉన్న సీనియర్స్ కానీ చూసిన వాళ్ళకి కానీ మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లా. నేను నిన్న కాక మొన్న వచ్చాను, కానీ రాష్ట్రం మీద ఒక కమిట్మెంట్, అంటే ఈ రాష్ట్రం నాది అనుకుంటాను, ఏదైతే టీడీపీదో వైసీపీతో కాదండి, ఈ రాష్ట్రం మనది. రేపు ఉదయం మన పెద్దలు మనకి చాలా జాగ్రత్తగా అందించారు. పార్టీలకు అతీతంగా పోరాడి ఒక వావిలాల గోపాలకృష్ణ గారు కానీ, గౌతు లక్ష్మణ్ గారు కానీ, తెన్నేటి విశ్వనాథం గారు, వాళ్ళు ఏ పార్టీలో తెలియదు, అతీతంగా పోరాడి దెబ్బలాడి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. ఈరోజు ఎవరికి చెప్పి అమ్ముతున్నారండి? వాటికి స్పందించాల్సిన అవసరం మనకి లేదా? అంటే రాష్ట్రం ఎలా ఉన్నా, రాష్ట్రం ఎలా కలిసిపోయినా పర్లేదు, మనకు వచ్చే అమ్మఒడో లేకపోతే ఆ రోజు వచ్చే సంక్షేమ పథకాలు చాలా. రేపు ఉదయం నీ బిడ్డకి ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా? అసలు నీ బిడ్డ ఇక్కడ ఉండగలదా? నీ బిడ్డకు ఒక రాష్ట్రం దొరుకుతుందా అనేది ఎక్కడా లేదు. ఈరోజు మీరు అన్నారే, ఒక మహిళగా నేను ఆ మాట అనకూడదు, మహిళలు చేత దాడి చేయిస్తున్నారని. మహిళల్ని రాజకీయాల్లో రావాలి, అవేర్నెస్ పెరగాలి, మీకున్న సమాన అవకాశాలు వాడుకోవాలని చెప్తున్నాం. కానీ ఎవరు పడితే వాళ్ళు అక్రమంగా ఏదో చెప్తే వచ్చి దాడులు చేయమని మహిళలకు ఎవరు చెప్పలేదు. కానీ అలాంటి స్టేజ్కి వచ్చినందుకు బాధగా ఉంది నాకు కూడా. కనీసం నిన్ను వచ్చిన మహిళలు ఎందుకు తెలియకుండా వచ్చారు? రాజధాని ప్రాంతపు మహిళలు, ఏ రాజధాని గురించి ఈరోజు అక్కడ పోరాడుతున్నామో, ఏ రాజధానిని వైఎస్ఆర్పి అధికార పార్టీ నాశనం చేసిందో ఆ రాజధానికి చెందిన మహిళలు, అంటే పార్టీ ఏదని కాదు. ఈరోజు మీరు అన్నారే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి రాష్ట్రం ప్రజలు పట్టరు, ఆయన కేసులు, ఆయన ఆస్తులు. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు అన్నారే, అధికారం అందలం సంపాదన తప్పితే ఎవరికండి ఈరోజు అధికార పార్టీలో ఎమ్మెల్యేలకి రాష్ట్రం గురించి బాధ ఉందా? ఇంకా 22 మంది ఎంపీలు కనీసం 2.5 సంవత్సరాల్లో ఏమి తెచ్చాము? ఈరోజు ఏం మాట్లాడారు? కేంద్రం నుంచి వాళ్ళు ఎంత దెబ్బలాడి ఏమేమి రాష్ట్రానికి తెచ్చారో ఒక ఎంపీనన్నా చెప్పమనండి. 2.5 సంవత్సరాలు ఇలాంటి వాళ్ళు మనం ఎన్నుకున్న ప్రతి ఒక్కరిది పాపం. ఈరోజు మాట్లాడితే మీకు ఓట్లు పడవు అంటారు, ఓట్లు ఎవరికి కావాలండి? ఈరోజు మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నామా? ఒక ప్రశాంతమైన రాజ్యంలో ఉంటున్నామా? ఈరోజు దాడులు చేయిస్తున్నాడే ప్రతిపక్షం ఎలా ఉండాలో మొదటిసారి చేసి ఇస్తున్నారు ఈ పక్షంలో ఉన్న వాళ్ళు.